జనసేన అధ్యక్షుడు ఉత్తరాంధ్రలో తన పర్యటనలో దిగ్విజయం చేసిన నాయకులందరూ కూడా విజయవాడకు వచ్చారు. వారిలో 32 మందిని వారు చేసిన కార్యక్రమాలకు తర్వాత ఏం కార్యక్రమాలు చేయాలా అనేది కూడా దశ నిర్దేశం చేశారు. దాంట్లో భాగంగానే ఈరోజు ఉదయం ఇక్కడ ఉన్న ముఖ్య నాయకులతో అధ్యక్షుని టీము, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి తోట చంద్రశేఖర్ గారు, మిగతా మా అందరితో కూడా ఆయన సుదీర్ఘ చర్చలు జరిపి ఒక నిర్ణయానికి వచ్చారు. ఆ నిర్ణయం ప్రకారం రాజకీయ వ్యవహారాల కమిటీని నియమించారు. అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు, కన్వీనర్ మాదాస్ గంగాధరం, సభ్యులు శ్రీ తోట చంద్రశేఖర్ గారు, శ్రీ అర్హం యూసఫ్ గారు, మారిశెట్టి రాఘవయ్య గారు, హరిప్రసాద్ గారు ఇప్పుడు దాకా మీడియా సలహాదారుడు కింద జనసేనకు అధ్యక్షుడికి ముఖ్యంగా ఉన్నారు. ఈరోజు నుంచి ఆ వ్యవహారాలే కాకుండా రాజకీయ వ్యవహారాల కార్యదర్శి కింద నియమించారు వారు. ఈరోజు నుంచే హరిప్రసాద్ గారు కొత్త బాధ్యత స్వీకరించారు. ఇన్ అడిషన్ టు ది కరెంట్ రోల్ ఆఫ్ పార్టీ మీడియా, అదేవిధంగా స్టేట్ కోఆర్డినేటర్స్ విల్ గైడ్ ది డిస్ట్రిక్ట్ టీమ్స్ అండర్ ది గైడెన్స్ ఆఫ్ పొలిటికల్ అఫేర్స్ కమిటీ కన్వీనర్ శ్రీ పార్థార్థ్ గారు, డాక్టర్ సునీతి విశాఖపట్నం, శ్రీమతి యశస్విని పి, శ్రీమతి సుజాత పాండా, శ్రీ షేక్ సయ్యద్ బాబు, శ్రీ తిరుపతిరావు గద్దె, డాక్టర్ హరిప్రసాద్ పి, శ్రీ రవికుమార్ మండవ, శ్రీ డేవిడ్ రాజు, శ్రీ షేక్ నయూబ్ కమల్, డాక్టర్ అశోక్ యాదవ్, శ్రీ ప్రభు, శ్రీ రవిప్రసాద్, శ్రీ బైరా దిలీప్, శ్రీ రాధాకృష్ణమూర్తి ఎం. అదేవిధంగా నియోజకవర్గాల్లో బూత్ కమిటీలు కూడా వేయడం జరిగింది. ఆ బూత్ కమిటీ కోఆర్డినేట్ చేసేదానికి కమిటీని కూడా నియమించారు. స్టేట్ బూత్ కోఆర్డినేషన్ కమిటీ ప్రొవైడ్స్ రిక్వైర్డ్ గైడెన్స్ టు పార్టీ క్యాడర్ అట్ బూత్ లెవెల్ ఐడెంటిఫైడ్ ఇన్ ఈచ్ కాన్స్టిట్యూన్సీ. స్టేట్ బూత్ కోఆర్డినేట్ కమిటీ కన్వీనర్ శ్రీ షేక్ రియాజ్, శ్రీ ఎన్నగుల శ్రీనివాస్, శ్రీ వరుణ్ పిసి, శ్రీ సురేష్ చింత, శ్రీ సతీష్ కుమార్ వెన్నమరెడ్డి, అదేవిధంగా జనసేన సెంట్రల్ లీగల్ కమిటీ కూడా నియమించారు. శ్రీ కె చిదంబరం విల్ హెడ్ ది సెంట్రల్ లీగల్ సెల్ ఆఫ్ జనసేన పార్టీ. ఈ విల్ ఫార్మ్ స్టేట్ అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్ లీగల్ సెల్స్ ఆఫ్ ది పార్టీ. న్యూ స్పోక్స్ పర్సన్ శ్రీ విజయబాబు, ఎక్స్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఆఫ్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్, ఇన్ అడిషన్ టు అవర్ ఎగ్జిస్టింగ్ స్పోక్స్ పర్సన్స్ ఆఫ్ జనసేన పార్టీ. అదే కాకుండా ఈరోజు ఇప్పుడే బయలుదేరి పశ్చిమ గోదావరి పోరాట యాత్రకు ఎల్లుండి నుంచి మొదలు పెడతారు. ఆ తరువాత తూర్పుగోదావరి జిల్లా పోరాట యాత్ర అయిపోయిన తర్వాత మళ్ళీ ఇదే మాదిరిగా ముఖ్య నాయకులను కూర్చొనిపెట్టి అక్కడి జరిగిన సంగతులు, జనసేనకు
ఏ విధంగా స్పందన వస్తుంది, ఆ విధంగా కూడా అంచనా వేసుకుని మళ్ళీ అమరావతిలో ఇక్కడే విజయవాడలోనే సమావేశం పెడతారు ముఖ్య నాయకులతో. ఆ తరువాత గుంటూరు కృష్ణ, ఆ గుంటూరు కృష్ణ అయిన తర్వాత రాయలసీమ నెల్లూరు ప్రకాశం 175 కాన్స్టిట్యూన్సీ నియోజకవర్గాలు తిరిగిన తర్వాత అవతల కార్యాచరణ ఏ విధంగా ఉండాలా, అదేవిధంగా జిల్లాల్లో జిల్లా కమిటీలు వేయడం, మిగతా కార్యక్రమాలు కూడా ఏ విధంగా ముందుకు సాగుతాయి, అదేవిధంగా దశాదిశ నిర్దేశం చేస్తారు. ఇది ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఈ దశాదిశ నిర్దేశం అనేది 2 జిల్లాలు కాగానే ముఖ్య నాయకులతో కూర్చొని పెట్టుకొని వాళ్ళతో ఏ విధంగా జరుగుతూ ఉంది, ఇంకా తదుపరి చేయాల్సిన పరిస్థితులు ఏంటి. ఆ అధ్యక్షుడి గారి నిర్ణయం ఏంటంటే ఎక్కువ సమయం విజయవాడలో ఉండాలని, అదేవిధంగా విశాఖపట్నంలో కూడా సమయం నెలలో 4-5 రోజులు అక్కడ ఉండాలని వాళ్ళతో ఇంటరాక్ట్ కావడానికి, అదేవిధంగా రాయలసీమలో అనంతపూర్లో కూడా కూర్చొని ఇవన్నీ కాగానే వీటితో కూర్చొని అక్కడ ఉన్న స్థానిక పరిస్థితులు స్థానిక సమస్యలు తెలుసుకొని ఈ 175 అసెంబ్లీ నియోజకవర్గాలు పర్యటన అయిన తర్వాత దీనికి ఏ విధంగా ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయో వాటికి ఆలోచించడం కూడా జరుగుతుంది. ఆలోచన విధానాన్ని కొత్త వరవడితో చేయాలనే ఉద్దేశంతో 3 ప్రాంతాలు కూడా సమానంగా ప్రాతినిధ్యం వహించాలా, కోస్తా ఆంధ్ర, ఉత్తరాంధ్రకు, అదేవిధంగా రాయలసీమకు కూడా ఆ ప్రాంతంలో ఉండి వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ నెలలో కనీసం 4-5 రోజులు కూడా ఉండేదానికి నిర్ణయం జరిగింది. ఆ తర్వాత కార్యక్రమం మళ్ళీ చెప్తాను. ఇప్పుడు మాదాస్ గంగాధరం గారు చెప్పారు స్టేట్ లెవెల్ కమిటీస్ ఈరోజు కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. ఈరోజు మా అధ్యక్షులు గారు ఉత్తరాంధ్ర జిల్లాలోని అన్ని ముఖ్యమైన లీడర్స్తో కూడా సమావేశం చేయడం జరిగింది. ఈ కమిటీలతో పాటు జిల్లా కమిటీలు అలానే మండల లెవెల్ కమిటీస్ కూడా మేము ఫామ్ చేస్తున్నాం. పార్టీని క్షేత్రస్థాయిలో బలంగా నిర్మించడానికి మాకు 2 ప్రశ్నలు వస్తూ ఉంటాయి. ఎప్పుడు మీ దగ్గర లీడర్స్ ఏరి, అలానే మీ పార్టీకి నిర్మాణం ఏది? ప్రతి డిబేట్లో నేను చూస్తూ ఉంటాను ఈ ఛానల్స్ ముందు. మీ అందరికీ చెప్పదలుచుకుంది మేము ఒకటే, మిగతా పార్టీలకి కేడర్ లేదు, వాళ్ళకి పార్టీ నిర్మించుకోవాలంటే చాలా టైం పడుతుంది. కానీ జనసేనకి కేడర్ ప్రాబ్లమ్ ఏమీ లేదు. మా దగ్గర లక్షల మంది, మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఇప్పటిదాకా జనసేన పార్టీలో 20 లక్షల కన్నా పైబడి ఈ రోజుకి సభ్యత్వం తీసుకోవడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి ఒపీనియను, ఆయన ఉద్దేశం ఒక కొత్త తరం, కొత్త లీడర్షిప్ని క్రియేట్ చేయాలని, అందువల్ల ఓల్డ్ వైన్ ఇన్ న్యూ బాటిల్ న్యూ లేబుల్తో తీసుకురాకుండా కొత్త లీడర్షిప్ని తయారు చేయాలని ఆయన ఆలోచన. ఎందుకంటే ఒక అవినీతి రహిత పాలన ఈ రాష్ట్రానికి ఇవ్వాలి, అధికారం ఏ కొందరి చేతుల్లో కాకుండా అందరికీ చెందేలా ఇవ్వాలని ఆయన ముఖ్యమైన ఆలోచన. ఒక ఉన్నతమైన విలువలతో కూడిన రాజకీయాలు చేయాలని ఆయన ఆలోచన. ఆ ఆలోచనకు తగ్గ విధంగానే మేము కమిటీలు నిర్మాణం చేయడం జరుగుతుంది. ఈ కొద్ది రోజుల్లోనే పార్టీని బూత్ స్థాయి వరకు కూడా నిర్మించడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు మాకు 50,000 మంది కార్యకర్తలు ఆల్రెడీ చాలా గట్టిగా పనిచేస్తూ ఉన్నారు. సో పార్టీ నిర్మాణం చాలా త్వరితగతిన మేము తీసుకెళ్తాం జరుగుతుంది. అలానే ఎవరైతే పార్టీకి చక్కగా కష్టపడుతున్నారో వాళ్ళందరికీ డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి బూత్ స్థాయి వరకు వేరియస్ కమిటీల్లో వాళ్ళకి స్థానం ఇవ్వటం జరిగింది. మాకు ఏదైతే ఇప్పటిదాకా బయట చెప్పడం జరిగిందో, ఈ పార్టీకి నిర్మాణం లేదు, అది మీరు కొద్ది రోజుల్లోనే చూడబోతున్నారు. పార్టీ రాష్ట్ర స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు అన్ని లెవెల్స్లో పార్టీని నిర్మాణం చేసి రాబోయే ఎన్నికలకు కూడా మేము సమాయత్తం అవుతున్నాం, అందరికీ మేము తెలియజేస్తున్నాం. స్పెషల్ కేటగిరీ స్టేటస్కి రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని మొట్టమొదటిగా ఓపెన్గా చెప్పిన వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అది మీ అందరికీ తెలుసు. అది ఏ పార్టీ చేసినప్పటికీ కూడా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలన్నది మా ముఖ్యమైన డిమాండ్. ఏ పార్టీలు చేసినా దానికి మేము సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఈ డిమాండ్కి మా డెఫినెట్గా మా సపోర్ట్ ఉంటుంది. ఎక్కడెక్కడైతే మేము పార్టిసిపేట్ చేస్తామో, అంటే బంద్లో పార్టిసిపేట్ చేస్తామంటే ఇండైరెక్ట్గానే మేము దానికి సపోర్ట్ చేయడం జరుగుతుంది.
ఒకటి ఉన్నది పోరాట యాత్ర అనేది దీనికోసమే. అందుకని కూడా ప్రజా బస్సు యాత్రను ప్రజాయాత్రను చేయడం పోరాట యాత్రతోనే మాకు ఉండే మొదటిది. ఇది దగ్గర 2 వారాలు ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటన ఉండబోతుంది.